సో ఈయనకి ఇది ఇది మిత్ర భేదమా మిత్ర లాభమా? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాల్సిన విషయం అంటారు, ఆలోచించుకోవాలి. దానికి మరి మీరు ఎంత చెప్పారు, ఇన్ని ఇబ్బందులు తెలుగుదేశం వైపు నుంచి ఉంటాయి, రెమెడీ కూడా ఉంటుంది కదా దానికి ఏదో ఒకటి. అష్టభూవరాహ హోమం, నికుంభిని యాగం. సో ఇవన్నీ కాదండి, 70 సీట్లు వద్దు నీకు, వదిలేసేయండి. 33 సీట్లు ఒంటరిగా పోటీ చేయండి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో, డిసైడ్ ఫ్యాక్టర్ కాదా? ఈ రోజున గ్రౌండ్ రియాలిటీని చూసినప్పుడు చంద్రబాబుతో కలవడం వల్ల మేము ఓటు వేయలేకపోతున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి ద్వారా మాకు లబ్ధి వచ్చింది, పథకాలు వచ్చాయి. నా అనేటువంటి వ్యక్తి మా కోసం వస్తున్నప్పుడు అలయన్స్ లేకుండా మా కోసం మొత్తం అక్కర్లేదండి. 33 స్థానాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తామన్నప్పుడు రెండు ప్రధాన పార్టీలు కూడా, ప్రధాన పార్టీలకి నీవు అండయ్యే అవకాశం ఉంది, నువ్వు జాకీ చేసుకోవాలి. నీ లిఫ్ట్ లేనే ప్రభుత్వం స్థాపించిన పరిస్థితి వచ్చింది. ఇంత రియాలిటీ పెట్టుకొని మీరు చేసేటువంటి ఆలోచనలు, మరి మీకు సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియట్లేదు, మీ ఆలోచన ఎలా ఉండదు తెలియటం లేదు. బహుశా రాహుకేతువులు లాంటి వ్యక్తులు ఆయన పోటీ చేస్తున్నారు అనిపిస్తుంది. శనికి రాహుకేతువులు కదా కలియుగానికి. నీవు కష్టపడుతున్నావు, నీ వాయిస్ పోతుంది. ప్రభావితవంతమైన వ్యక్తుల్లో నీ ఒకటివి. యువర్ ఏ మాస్ లీడర్. అవును, మాస్ లీడర్. అవును, నీవు ఒంటరిగా పోటీ చేస్తూ నీవు వస్తే నీ సమాజానికి ఏం చేస్తావు అనే ఒక సొంత ఎజెండా లేకుండా మీరు ఎన్ని, అంటే మీరు అనేది ఆయన ఆ 75 సీట్లు మినహా మిగిలిన వాటి చోట్ల పోటీ చేసే విషయంలో అనాసక్త ప్రదర్శిస్తే బెటర్ అంటారు. 100% 75 వద్దండి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 33 సీట్లు పోటీ చేయమనండి, 28 సీట్లు వస్తాయండి. రైట్, చాలదా? సో చాలా అస్టానిషింగ్ అంటే ఆయన పవర్ కింగ్ మేకర్ అవడానికి కావాల్సిన మెజారిటీ ఎక్కడ ఉండిపోయింది నీకు? ఉంది. సో 28 సీట్ల మీద ఆధారపడి ఉంటుంది, 27 లేదా 28 సీట్ల మీద ఆధారపడి. ఇక్కడ నేను ముగ్గురు నాయకుల జాతకాలు చూసిన తర్వాత 115 స్థానాల్లో టీడీపీ, 125 స్థానాల్లో జన వైసీపీ, 70 స్థానాల్లో బలంగా ఉంది జనసేన. ఓకే, ఇక్కడ అటు జగన్మోహన్ రెడ్డికి టైట్ ఫైట్, చంద్రబాబు నాయుడికి లైఫ్ అండ్ డెత్. రైట్, లైఫ్ ఇస్తుంది నువ్వు. సో ఈయన లైఫ్ లైన్, లైఫ్ లైన్. రేపు పొద్దున ఎవరు పవర్లోకి రావాలన్నా ఈయన లేదు పరిస్థితి వచ్చింది లేదు. ఒంటరిగా పోదలుచుకున్నావు, తీసి మెర్జి చేసి బారే ఎందుకు తిరగానిప్పి టీడీపీలో? అది జరగదులేండి కానీ, అంటే ఆయన అట్లా అట్లా భావించకపోతే అంటే ఈ రోజున టీడీపీ జనసేన మధ్యలో బీజేపీ, మధ్యలో బీజేపీ అది గేమ్ ఆడుతుంది, బీజేపీ గేమ్ ఆడుతుంది. సో వెల్కమ్ బ్యాక్ డాక్టర్ యోగి. మీరు రెండు కాంట్రడిక్టరీ అబ్జర్వేషన్స్ చెప్తున్నారు, అంటే ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను విన్నా, రెండు ఆస్ట్రాలజికల్ కాంట్రడిక్షన్స్. ఒక ఏంటంటే చంద్రబాబు గారి జాతకమో లేకపోతే తెలుగుదేశం జాతకమో లేకపోతే లోకేష్ నాయుడు గారి జాతకం 115 తోటి తెలుగుదేశం ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంటున్నారు. మరోపక్క 75 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు మనకు పరుగులు పెట్టిస్తారు వైసీపీని అంటున్నారు. ఆయన ప్రభా వెలిగి ఈయన పరుగులు పెట్టించి మరి ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు అప్పుడు అలాంటి పరిస్థితి వస్తే, వాళ్ళిద్దరూ కలిసి వెళ్తే కలవకుండా వెళ్తే ఉండే పరిస్థితి ఏంటి? ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఇక్కడ పూర్తిగా ఆస్ట్రాలజికల్గానే అడుగుతున్నాను. పొత్తు ధర్మాలు చూద్దాం ఫస్ట్. ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపడింది, దాన్ని మనం నడిపించాల్సిన బాధ్యత మన మీద పడింది, అందరూ నాకు సహకరిస్తే మనం కలిసి ముందుకెళ్తామన్న మాట అన్నారు. దట్ ఈజ్ రైట్ వర్డ్. చంద్రుడు ఎప్పుడైతే జాతకుడికి బలహీనుడిగా ఉన్నాడో, నడి రోడ్డుపై పడుకొని చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన సందర్భాల్లో